ముఖ్యంగా చెప్పాలంటే పిల్ల శ్రీనివాస్ అని చెప్పని ఇక్కడ జనసేన పార్టీకి కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి. వాళ్ళ ఇంట్లో అమ్మఒడి వస్తుంది, అదేవిధంగా డోక్రా రుణమాఫీ జరిగింది, అదేవిధంగా పెన్షన్ వస్తుంది. ఎవరైతే పిల్ల శ్రీనివాస్ గారు ఉన్నారో అతనికే పెన్షన్ వస్తుంది, అదేవిధంగా ఇంటి స్థలం వచ్చింది, ఇల్లు కడతానికి కూడా డబ్బులు మంజూరు అయినాయి. ఇవన్నీ వాల్యూ కలుపుకొని కనుక ఉంటే 10,23,068 రూపాయలు జనసేన పార్టీ మా చలపతిరావు గారి మీద పోటీ చేసిన అభ్యర్థికి ఇన్ని పథకాలు ఇవ్వడం జరిగింది. మరి నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే ఆల్రెడీ అయిపోయింది, రెండు వీకెండ్ అయిపోయింది, మళ్ళీ వెళ్ళిపోయినట్టుకున్నాడు ఆయన, మళ్ళీ షూటింగ్ గ్యాప్కి వెళ్ళిపోయాడు ఆయన. నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ గారు గత 2 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు స్థలాలు ఇవ్వట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయట్లేదని చెప్పని బీచ్లో కపుల్స్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు. బీచ్లో చూసాం కదా మనం, ఆ కపుల్స్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, ఆ కపుల్స్ ఇద్దరికి కూడా, అయ్యా బాబు కళ్ళు తెరిచి చూడండి, జగనన్న 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించి 180,000 పెట్టి ఇల్లు కట్టడానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని భారతదేశంలోనే అత్యధికంగా ఇల్లు కట్టే రాష్ట్రంగా మన ఆంధ్ర రాష్ట్రం నమోదైంది. మీ మిత్రపక్షాన్ని కనుక్కోండి ఒకసారి, మీ మిత్రపక్షం భారతీయ జనతా పార్టీని కనుక్కోండి ఒకసారి, సెంట్రల్ ప్రభుత్వాన్ని కనుక్కోండి. భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ఇళ్ల నిర్మాణంలో మొట్టమొదటి స్టేజ్లో ఉంది. ఈ ప్రభుత్వం మీద వంక చెప్పడుతూ రుచి పెడుతున్నాం. గత 5 ఏళ్లలో మరి ఎలాగబెట్టారు కదా మీరు, చంద్రబాబుతో దోస్తీ పాడి చాలా చక్కగా కలిసిమెలిసి మీరందరూ కూడా కాపురాలు చేసి, అంటే మనకు అలవాటే కదా విడిపోవడం అనేది, అలవాటే కాబట్టి విడిపోవడం కలవడం అనేది సర్వసామాన్యం, మీకు కాదట్లేదు. కానీ మీరు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలని చూస్తే, ఆకాశం మీద ఉమ్మొస్తే అది నీ మొహం మీద పడుతుంది పవన్ కళ్యాణ్, గుర్తుపెట్టుకో. నీ పార్టీ బీఫామ్ అభ్యర్థికి 10,23,000 రూపాయలు లబ్ధి పొంది ఇల్లు స్థలం కేటాయించి ఇంటి స్థల నిర్మాణానికి కూడా శాంక్షన్ చేస్తే, అతను ఆల్రెడీ సంతకాలు పెట్టి ఎగ్రీ చేసి ఇల్లు కడుతుంటే నువ్వేం వంక పెడతావా నాకు అర్థం కావట్లేదు. ఇంకేం వంక పెడతావు, ఎంతకంటే మీకు ఆధారణ కావాలా? ఇక్కడ దరిద్రుడు ఉన్నాడు విజయవాడలో, చూస్తానికే చికాకుగా ఉంటాడు, వాడు వచ్చి ఏదోదో మాట్లాడుతుంటాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆడి మీద. అరే సిగ్గుందిరా బాబు, నీకు నీ కార్పొరేటర్ అభ్యర్థికి ఇల్లు స్థలం కడుతుంటే నీ సిగ్గు సరే ఉందా? నీకేమన్నా పథకాలు ఇవ్వట్లేదా? కళ్ళు చూపినా మీకేమన్నా? చూడండి ఒకసారి ఈ పథకాలు చూసి కళ్ళు తెరవండి. మీరు ఇప్పటికైనా కానీ ఒకవేళ మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం లేకపోతే మా వాళ్ళకి పథకాలు ఇవ్వద్దని చెప్పండి, మీరు పోనీ మా పథకాలు వద్దని చెప్పి క్యాన్సిల్ చేసుకోండి. మీరు ఒక పథకాలు ఏమో దున్నపోతులా తింటూ మళ్ళీ మీరు పథకాలన్నీ లబ్ధి పొందుతూ దున్నపోతులాగా ఎలుకల్లాగా పందుకొక్కులా తింటూ మళ్ళీ మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం మీద బురద జల్లుతారా? పవన్ కళ్యాణ్ బుద్ధి జ్ఞానం ఉండాలి, నీకు ఎప్పుడైనా గుర్తు తెచ్చుకో. చంద్రబాబు డైరెక్షన్ ఇప్పటికే పనిచేసి నువ్వు కూలోళ్ళ తయారయ్యావు, ఇప్పటికైనా ఇండివిజువాలిటీగా నువ్వు బయటికి రా. బయటకు వచ్చి దమ్ముంటే 175 వర్గాలు అభ్యర్థులు పెట్టు, నేను పోటీ చేస్తాను, నేను జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ అని చెప్పి దమ్ముందో చెప్పే ధైర్యం నీకు? నేను 175 వర్గాల్లో నేను పోటీ చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ నేనే అని చెప్పే సత్తా నీకు ఉంది అసలు? నీకు ఏంది మాట్లాడితే నోరు మాట్లాడితే నోరు ఉంది కదా అని చెప్పని, వీడియో ఉన్నారు కదా అని చెప్పని నువ్వు చెప్తే భజన చేసే ఉన్నారని కుదిరితే నీ దగ్గర చేసేవాళ్ళు భజన చేస్తారు, ఓటు మాత్రం జగనానికి వేస్తారు, గుర్తుపెట్టుకో. ఆ భజన బ్యాచ్ని పట్టించుకోబాకు నువ్వు, రియాలిటీకి రా. నీ అభ్యర్థికి కూడా, నువ్వు బీఫామ్ ఇచ్చిన అభ్యర్థికి కూడా మేము పథకాలు ఇస్తున్నాం, దయచేసి బుద్ధి తీసుకొని మాట్లాడాలని చెప్పని పవన్ కళ్యాణ్కి ఎదురు పలుకుతున్నాను.